నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ప్రభుత్వ సహాయంతో ప్రారంభమైన గృహ నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ సంస్థ టిట్కో ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ స్థితిగతులపై ప్రకాశమౌనంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలలో పూర్తయినవి, వివిధ దశల్లో ఉన్న వాటి వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు కలెక్టర్కు వివరించారు. నిర్మాణాలన్నీ పూర్తి కావడంలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. లబ్ధిదారులందరూ త్వరగా ఇళ్లు పూర్తి చేసుకునేలా చూడాలని, ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ చెప్పారు. జిల్లా స్థాయిలో సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. టిట్కో కాలనీలలో మౌలిక సదుపాయాల కోసం చెల్లింపులు జరిగిన పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా హౌసింగ్ పీడి ఈమని పేరయ్య, ఒంగోలు మార్కాపురం ఈఈలు పెరుగు శ్రీనివాస ప్రసాద్, వి దాశరథి శర్మ, అన్ని నియోజకవర్గాల డిఈలు, టిట్కో ఈఈ జి వెంకటేశ్వరరావు, డిఈఈ కె వీరబ్రహ్మాచారి పాల్గొన్నారు. కలెక్టరేట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ప్రకాశం జిల్లా వారు ఈరోజు హౌసింగ్ కార్పొరేషన్ యొక్క ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో రివ్యూ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, ప్రభుత్వం కూడా ఏదైతే హౌసెస్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయో అవన్నిటి కూడా డిసెంబర్ 24కి పూర్తి చేయాలనే ఉద్దేశంతో టార్గెట్స్ పెట్టడం జరిగింది. దీంట్లో కూడా ఒక 100 డేస్ యాక్షన్ ప్లాన్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఏదైతే మా స్టేజెస్ ఉన్నాయో వాటన్నిటి కూడా నెక్స్ట్ స్టేజెస్కి పూర్తి చేయాలని, రూఫ్ క్యాస్ట్ ఉన్న ముందలకి కంప్లీట్ చేయాలని ఇట్లా టాస్క్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మేడం గారికి తెలియజేయడం జరిగింది. అట్లా హౌసింగ్ కార్పొరేషన్లో ఉన్న యొక్క స్టాఫింగ్ ప్యాటర్ను, ఫైనాన్షియల్ గురించి, తర్వాత మెటీరియల్ సప్లైస్ గురించి కూడా మేడం గారికి డీటెయిల్గా చెప్పడం జరిగింది. దీని మీద మేడం గారు కూడా డీటెయిల్డ్గా రివ్యూ చేసేసి యాజ్ పర్ గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఎట్టి పరిస్థితులు పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. సో మేడం గారు చెప్పిన ప్రకారం, మేడం గారి యొక్క ఆధ్వర్యంలో హౌసింగ్ కార్పొరేషన్ స్టాఫ్ అంతా కూడా పూర్తి చేయడానికి కృతజ్ఞతతో ఉండి ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాము. కాబట్టి లబ్ధిదారులు కూడా ఇప్పుడున్న యూనిట్ కాస్ట్ 1.8 లక్షల తోటే వాళ్ళు ఇల్లు పూర్తి చేసుకోవాలి. సో ఎప్పుడైతే పూర్తి చేసుకుంటారో తర్వాత వాళ్ళ బిల్లులు కూడా పట్టడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి లబ్ధిదారులు సహకరించేసి ఈ త్వరగా మీరు కనుక ఇల్లు పూర్తి చేసుకోకపోతే మీరు ఇళ్లలో చేరడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను 1వ తేదీ లబ్ధిదారులకు చేర్చాలన్న తలంపుతో చేపట్టిన కార్యక్రమం జిల్లాలో విస్తృతంగా సాగింది. తెల్లవారుజామున 6 గంటల నుంచే లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దనే పింఛన్లు అందించే కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది చేపట్టారు. జిల్లాలోని పాకలలో రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పట్టణంలో కలెక్టర్ తమ్మీం అన్సారియా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందజేశారు. జిల్లాలో 291,411 మందికి గాను ప్రభుత్వం 123.92 కోట్ల నిధులు విడుదల చేసింది. తొలిరోజు 97% లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. డిఆర్డీఏ పీడి వసుంధర పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మండల నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పింఛన్ల పంపిణీ తీరును పర్యవేక్షించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ నెల 3వ తేదీన పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం రామ్నగర్లోని కార్యాలయంలో ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటారు. ఆక్వా సాగు చేసే రైతులు నాణ్యమైన మొనోడాన్ రొయ్య పిల్లలను, హేచరీలు ఉత్పత్తి చేయకుండా నాణ్యత లేని రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసి విక్రయించడం వల్ల నష్టపోతున్నామని చెప్పడం జరిగిందని, రొయ్య పిల్లల నాణ్యతను NFDBలో డీన్ సీక్వెన్స్ తెలుసుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత నష్టపోయిన రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ కమిషనర్ డోలా శంకర్ తెలిపారు. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో మొనోడాన్ సాగు చేస్తున్న ఆక్వా రైతుల గత 2 సంవత్సరాలుగా నాణ్యత లేని సీడ్తో నష్టపోతున్నామని ఇటీవల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది.
ఆక్వా రైతుల నుండి వచ్చిన ఫిర్యాదుతో పాటు రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసే హేచరీలతో సమావేశం నిర్వహించాలని రైతుల నుండి వచ్చిన అభ్యర్థన మేరకు కలెక్టర్ తమీం అన్సారియా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆక్వా రైతులు, హేచరీల యజమానులు, ఎగుమతిదారులతో సమావేశం నిర్వహించారు. రైతులు వారి వారి అభిప్రాయాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. తల్లి రొయ్యల పరీక్షల అనంతరం వాస్తవంగా పిల్లల్లో నాణ్యత లేదని తెలిస్తే ప్రభుత్వానికి నివేదించి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని కమిషనర్ తెలిపారు. గత 2 సంవత్సరాలుగా మోనోడాన్ ఆక్వా సాగు చేసే రైతులు నష్టపోతున్నారని, వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. రైతులకు న్యాయం చేయాలంటే జిల్లా స్థాయిలో జరిగే అంశం కాదని, ఇది రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైష్ణవి హ్యాచరీస్లో నాణ్యత లేని రొయ్య పిల్లలు కొనుగోలు చేయడం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా రైతులు నష్టపోతున్నారని జిల్లా రొయ్య రైతుల సంఘం అధ్యక్షులు గోపీనాథ్ తెలిపారు. గతంలో బ్రూడర్ ద్వారా రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసేవారని, బీఎంసీలు పెట్టిన తర్వాత నాణ్యత లేని పిల్లల అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. 100 మిలియన్ సీడ్ అమ్మడం జరిగిందని, నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు పరిహారం ఇప్పించాలన్నారు. ఎకరానికి 4 లక్షల నుండి 10 లక్షల వరకు గత 2 సంవత్సరాలుగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి, మత్స్యశాఖ అధికారులు, రైతులు విరివిగా పాల్గొన్నారు. Because with my empire background, I can understand it and I will implement it. Okay, I'll soon come. E testing and the NFTP has a lot of it. But see if that's from Ankadamo, Rendola Jasan. If an animal model, other job will honor it. If it is spurious, like Nanya claims station there, we can Nanya in Ranki, we will be Munta. Yes, we can get the E of issue the economy of state. Mana. సీఎం గారు ఏం చెప్తారు అంటే జిఎస్డిపి పెంచండి మీ ఆఫీసెస్ అని. జిఎస్డిపి అంటే ఇంతమంది ఫ్యామిలీస్, 2.5 లాక్ ఫ్యామిలీస్ డిపెండింగ్ అవుతుంది అంటే ఎంత మంది పాపులేషన్. ఫస్ట్ లైన్ దెన్ సెకండ్ లైన్ మార్కెటింగ్. ఇక్కడ ఫస్ట్ ఒక డిస్కషన్ అనేది జరగాలి. నేను అప్పుడే జేడీ గారితో కూడా విన్నాను. ఇమీడియట్ గా అంటే వారు ఇక్కడ ఇంత నష్టపోయారని ఇంతమంది చెప్తున్నారే, అంటే దేర్ మస్ట్ బి సంథింగ్, ఇంతమంది చెప్తున్నారంటే నష్టపోయారు, అందుకే వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. ఏంటి, ఎలా మనకి ఏ ప్రొవిజన్స్ ఉంది అని నేను సీడ్ యాక్ట్స్, ఆక్వాకల్చర్ సీడ్స్ యాక్ట్స్ ఉంది, దాని ప్రకారం కూడా చూసాము. దాంట్లో ఏంటంటే మనము వారు స్పూరియస్ సీడ్స్ ఇచ్చారు, దాని వల్లది మీరు చెప్తున్నారు. నేను కూడా మీలాగే ఫార్మర్స్ ఉంటే నేను ఇమీడియట్ గా మనం అదే చెప్తాము, వారి సీడ్స్ బాగలేదు అందుకే ఇలా వస్తుంది చెప్తాము. ప్రకాశం జిల్లాలో అలానే బాపట్ల, తిరుపతి, నెల్లూరు ఈ జిల్లాలకు సంబంధించి రొయ్యల రైతులు వైష్ణవి యాచరీస్ వారి మోనోడాన్ బ్లాక్ టైగర్ రకం రొయ్యలు సాగు చేస్తే గత సంవత్సరం, ఈ సంవత్సరం ఆ రొయ్య పిల్లలు సక్రమంగా ఎదుగుదల లేక, అలానే చెరువులో వేసినటువంటి 100 పిల్లలు వేస్తే 20 పిల్లలు కూడా పొట్టుడు పట్టే సమయానికి ఉండక, ఎకరానికి ప్రతి సంవత్సరం 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా నష్టపోయారు. ఈ 2 సంవత్సరాలకు సంబంధించి 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా ప్రతి రైతు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ మీటింగ్లో వైష్ణవి యాచరీస్ వచ్చినటువంటి ప్రతినిధులు నేరుగా చెప్పారు, మేము సరఫరా చేసినటువంటి రొయ్యల సీడ్ ఏదైతే ఉందో ఇది 2022 దాకా మేము పసిఫిక్ కోషన్ నుంచి తీసుకొచ్చినటువంటి బూడ్ స్టాక్ నుంచి ఇచ్చాము, అప్పుడు దాకా బాగుంది. ఆ తర్వాత 2023-2024 నుంచి మేము బీఎంసీ పెట్టి సూరత్ దగ్గర దాని నుంచి ఇస్తూ ఉన్నాం. గత సంవత్సరం, ఈ సంవత్సరం ఇబ్బంది వచ్చింది, అది మా దృష్టికి కూడా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు నేరుగా మేము పరిశీలన చేసాము. దాదాపు 100 మిలియన్ల సీడ్ దాకా ఇచ్చినటువంటి రైతులు నష్టపోయారని చెప్పేసి వాళ్ళు నేరుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే జిల్లా కలెక్టర్ గారు ఇది రాష్ట్ర సమస్య కాబట్టి రాష్ట్ర స్థాయిలో పరిష్కారం చేయాలా, నష్టపరిహారం కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడి ఇప్పించేటువంటి దానికి ఏర్పాట్లు చేస్తాను, ఈ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని పోయే విధంగా నివేదికలు ఇస్తానని చెప్పేసి చెప్పారు. అలానే కమిషనర్ గారు కూడా దానికి మేము పరిశీలన చేసి దీన్ని మొత్తం పరిష్కారం చేసేదానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతుంది, ఒకటే వెంటనే వైష్ణవి యాచరీ నుంచి నష్టపోయినటువంటి రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాగే సీడ్ యాక్ట్లో కూడా రైతులు నష్టపోతే నష్టపరిహారం ఎక్కువ మొత్తం రావడానికి అవకాశం లేకుండా సీడ్ యాక్ట్ కూడా ఉంది, దాన్ని సవరణలు చేసి
నష్టపోయినటువంటి ప్రతి రొయ్యల రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రొయ్యల రైతుల సంఘం ప్రకాశం జిల్లా కమిటీ నుంచి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కలెక్టర్ గారిని మోనోడాన్ మోనోసీడు గ్రోత్ లేదని, సర్వైల్స్ లేదని వాళ్ళ మీద కంప్లైంట్ చేశాము. దాని మీద ఎంక్వైరీ జరిగింది. మేమందరం రైతులందరం ఏం చెప్తున్నామంటే, మన ఇండియాలో బిఎంసీ పెట్టినప్పటి నుంచి గ్రోత్లు లేవు కాబట్టి బిఎంసీలు లేకుండా డైరెక్ట్గా రైతులకి అమెరికా నుంచి ఈ మోనోసీడ్ వచ్చేటట్లుగా, బ్రోడర్స్ వచ్చేటట్లుగా చేయాల్సిందని అడుగుతున్నాం. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఒంగోలులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు ఎంఆర్పిఎస్, మహాజన సోషలిస్టు పార్టీ, విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో హెచ్సిఎం కాలేజీ కలెక్టరేట్ ఎదుట అంబేద్కర్ విగ్రహాలతో పాటు బాబు జగజ్జీవనరావు విగ్రహాలకు పాలాభిషేకం చేసి ర్యాలీలు నిర్వహించి సంతోషాలు పంచుకున్నారు. అంబేద్కర్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముప్పై ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ పోరాటానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఎంఆర్పిఎస్ నాయకులు అన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు అభినందనీయమని అన్నారు. తమ నాయకుడు మందా కృష్ణమాదిగ నేతృత్వంలో చేపట్టిన ఉద్యమం, ఎస్సీలను ఏబీసీడీలుగా విభజించాలనే డిమాండ్తో చేసిన ఉద్యమానికి అనేక అడ్డంకులు వచ్చాయని అన్నారు. ఈ పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును దేశం మొత్తం హర్షిస్తుందని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, టీడీపీ కూటమికి తాము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణ బిల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా తమకు కొంతమేర మేలు జరిగిందని అన్నారు. కాగా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఊరట లభించిందని ఈ సందర్భంగా వారు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు తోరటి ఆనంద్, భిక్షాలు, నేలపాటి రాజు, తిరువీధి బాబు, మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు సర్వేపల్లి రవిరాజ్, కత్తి ఐజక్, జిర్రా బాబురావు, తేళ్ల జాలారావు, పి కిషోర్, నక్కిపోయిన కోటేశ్వరరావు, రావినోతుల కోటయ్య, గద్దల విల్సన్ కుమార్, కొమ్మూరి రవిచంద్ర, జండరాజుపల్లి ఆంజనేయులు, జి ప్రభుదాసు, రాజారావు, దేవరపల్లి సంజీవ్ పాల్గొన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ఒక గొప్ప తీర్పును వెలువడించింది. నిజంగా మేమైతే మా జాతి పక్షాన మా నాయకుడు, మా దేవుడు మందా కృష్ణమాదిగ గారికి పాదాభివందనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎప్పటికైనా న్యాయమే విజయం సాధించుద్దు అనేటటువంటి ఒక విషయాన్ని, దాన్నే మేము ప్రామాణికంగా తీసుకొని ఇప్పటి వరకు మేము 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమాన్ని మేము నడిపించినటువంటి పరిస్థితిని మీరందరూ గమనించాలని చెప్పని, గమనించి ఉంటారని చెప్పమని నేను తెలియజేస్తాను. ఈ ఉద్యమం ఎవరు, ఏ కులానికి, ఏ సమాజానికి వ్యతిరేకమైనటువంటి ఉద్యమం కాదు. మా సామాజిక న్యాయ కోణంలో అంబేద్కర్ గారు ఏమి ఆశించారో ఆ ఆశించినటువంటి ఆ దృక్పథం కోసమే మేము ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్థాపించాం. 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ ఫలాల్ని మా జాతికి, మా జాతి ఉపకులాలకి మేము అందించినటువంటి చరిత్ర కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేము ఆ రోజు ఈ ఫలాలు మొత్తాన్ని అనుభవించడం జరిగింది. మేము అనుకున్నటువంటి లక్ష్యమైనటువంటి వర్గీకరణ ఫలాలు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం. గతంలో 2000లలో మేము వర్గీకరణ చేశాం. అలాంటి వర్గీకరణ మళ్ళీ కొనసాగింపులో మేము భాగస్వాములు అవుతాం. మా లక్ష్యం వర్గీకరణ, సామాజిక న్యాయ వర్గీకరణే మా లక్ష్యం అని చెప్పని గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రకటన చేయడం కూడా జరిగింది. మిత్రులారా, దయచేసి మీ అందరికీ కోరేది ఒకటే, ఈ సమాజంలో మేము చాలా వెనకబడినటువంటి కమ్యూనిటీ. మాది
ఈ కమ్యూనిటీకి మాకు కావలసినటువంటి ఆ వర్గీకరణ ఫలాలు ఏది విద్య ఉద్యోగ రంగాలలో మాకు రావాల్సినటువంటి సామాజిక న్యాయ వాటా మాకు వస్తే మేము మిగతా వాళ్ళ జోలికి వెళ్ళేటటువంటి ప్రసక్తి లేదు. ఇంతవరకు మేము అలాంటి కార్యాచరణ మేము ఎప్పుడు చేపట్టలేదు కూడా. అంబేద్కర్ లక్ష్యం విజయం సాధిస్తుంది, దానికి మేము నమ్మేము, కట్టుబడ్డాం, ఈరోజు విజయం సాధించాం సుప్రీంకోర్టు ద్వారా. కాబట్టి ఇక భవిష్యత్తులో మన మధ్య గ్యాప్ అవసరం లేదు. మనం అనుకున్న లక్ష్యం అయినటువంటి అన్ని వర్గాల పేద ప్రజల కోసం మనం చేయాల్సినటువంటి పనుల్లో మనందరం భాగస్వాములమై చేయాలని చెప్పని నేను వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సరిగ్గా 20 సంవత్సరాల క్రితం అదే సుప్రీంకోర్టులో ఏదైతే అసలు వర్గీకరణ ఉందో అది రాజ్యాంగం విరుద్ధమని చెప్పి చిన్నయ్య ఆ కేసుని ఆ రోజు ఎక్కడైతే మందుకి సంబంధి గారు తల ఉంచుకొని కన్నీరు కార్చారో అదే సుప్రీంకోర్టు ఆవరణలో ఈరోజు సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి జడ్జిమెంట్ అనుకూలంగా రావడం అనేది అదే ప్లేస్ నుంచి అన్నగారు సగర్వంగా విజయం సాధించని చెప్పినప్పుడు మాది యావత్తు కూడా గర్వం తరిగి ఉప్పింగిపోయింది. అదేవిధంగా ఏదైతే ఉద్యమం ఉందో జడ్జిమెంట్ జరిగింది, ఒక ఓవరే జడ్జిమెంట్ జరిగింది, ఒక గంటే. కానీ ఆ జడ్జిమెంట్ జరగడానికి మా దేవుడు మండక సమాధి గారు 30 సంవత్సరాలు ఉద్యమం జరపాల్సి వచ్చింది విషయాన్ని మేము కూడా గుర్తు చేస్తాను. అదేవిధంగా ఉద్యమంలో రాళ్ళు పడతాయి, పూలు పడతాయి అంటారు, కానీ మా నాయకుడి మీద రాళ్ళే ఎక్కువ పడ్డాయి అనేది ఈ విషయం మేము గుర్తు చేస్తున్నాను. ఈ విజయం అనేది, ఈ గెలుపు అనేది ఈరోజు కాదు, ఈ విజయం అనేది ఈ గెలుపు అనేది ఒక ఎంఆర్పిఎస్ కాదు, యావత్ మాదిగ జాతి గెలుపుగా భావించి ప్రతి మాదిగ వాడల్లో ఇది ఒక పండుగ వాతావరణం సృష్టించి ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటున్న మూమెంట్గా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి అందరికి కూడా. నగరం పరిశుభ్రంగా ఉండేందుకు నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికులకు ప్రజలు సహకరించాలని కమిషనర్ జస్వంతరావు కోరారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయాన్నే పారిశుధ్య కార్మికులు చేస్తున్న పనులను పరిశీలించారు. పారిశుధ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్మికులకు పలు సూచనలు చేశారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ప్రజలు తమ ఇంటి వద్దకు వచ్చిన పారిశుధ్య కార్మికులకు అందచేయాలని అన్నారు. ఎవరు కూడా కాలువల్లో చెత్త వేయకూడదని చెప్పారు. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. వాళ్ళు మార్నింగ్ శానిటేషన్ పర్యవేక్షణలో భాగంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మన ఒంగోలు నగరపాలక సంస్థలో ఎక్కడైతే ఈ డంప్స్ అంటే చెత్త చెదారం ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోయి అలాగే వాటిని ఎప్పటికప్పుడు ప్రతిరోజు తీసేటట్లు అంటే శానిటరీ ఇన్స్పెక్టర్స్కి అలాగే శానిటరీ సెక్రటరీస్కి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారమే శానిటరీ సెక్రటరీస్ అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్లు అలాగే ఎస్ఎస్ గారు మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉన్నాం. వర్షాకాలం కాబట్టి మొత్తం కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శానిటేషన్ చేసేది ప్రతిరోజు జరిగే కార్యక్రమం ఇది, వాటి ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. ప్రజలు కూడా సహకరించినప్పుడే మన టౌన్ మొత్తం కూడా నీట్గా ఉంటుంది. కాబట్టి దయచేసి షాపుల వాళ్ళు అలాగే ఇంటి ఓనర్స్ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా నీట్గా పెట్టుకోవాల్సిన కోరుకుంటున్నాం. ఎందుకంటే చెత్త చెదారం అంతా మరి ఇంట్లో అంతా తీసి రోడ్ల మీద వేస్తే మరి బాగోదు, ఎందుకంటే చెందాలి ఉంటుంది. ఎందుకంటే మా సిబ్బంది ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసిన తర్వాత కూడా ఇంట్లో నుంచి చెత్తను రోడ్ల మీద వేయటం మూలాన ప్రజలు కూడా ఈ చెత్త ఇంకా ఓడవలేదేమో అని అనుకుంటారు. కాబట్టి అలా కాకుండా ప్రజలందరూ కూడా మరి మీరు కూడా భాగస్వాములై మరి ఒంగోలు నగరపాలక సంస్థకి కోఆపరేట్ చేయవలసింది కోరుకుంటున్నాం. ఎందుకంటే శానిటేషన్ సిబ్బంది అంటే ఆఫీస్ తరఫున చేయాల్సినంత చేస్తూనే ఉన్నాం. కాబట్టి మీరు కూడా భాగస్వాములైనప్పుడు అంటే
చెప్తా గారు ఊర్చి ఇంట్లో ఉన్నప్పుడు మా వెహికల్స్ వచ్చినప్పుడు వాటికి అందిస్తే రోడ్ల మీద కూడా చెత్త లేకుండా ఉంటుంది కాబట్టి దయచేసి అది గమనించాల్సిందిగా కోరుకుంటున్నా. మరి మా సెక్రటరీస్ అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్స్ శానిటరీ సూపర్వైజర్ అలాగే ఇంజనీరింగ్ సిబ్బంది కూడా ప్రతిరోజు మార్నింగ్ 6 గంటల నుంచి ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు మరి ముఖ్యంగా షాపులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ చెత్త చెదారిని డ్రైన్స్లో వేయకుండా ఉండాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. అలాంటివి వేస్తే ఆ డ్రైన్స్ స్టక్ అయిపోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి దయచేసి షాప్ ఓనర్స్ అందరూ కూడా మీ షాపులో ఉన్న ఏదైనా వేస్టేజ్ ఉంటే మీ వేస్ట్ బాక్స్లో పెట్టుకొని మా వాళ్ళు అంటే మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు వెహికల్స్ వాళ్ళకి అందిస్తే బాగుంటుంది. అంతే తప్ప వెహికల్స్లో మీరు డస్ట్ బిన్ను ఏర్పాటు చేసుకోకుండా ఎప్పటి చెప్తాను అప్పుడు ట్రైన్లో వేస్తే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దయచేసి అలాంటివి వెయ్యొద్దు. అలాంటివి వేస్తే పరిస్థితులు రాబోయే రోజుల్లో మీకు డెఫినెట్గా పెనాల్టీస్ విధించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కూడా చెప్పించడం జరిగింది మీరు ఇట్లా వేయొద్దని. ఇంకా భవిష్యత్తులో కూడా ఇలా చేస్తే డెఫినెట్గా ప్రధానమంత్రి గతిశక్తి యోజన పథకం కింద ఒంగోలు పట్టణంలోని అగ్రహారం గేటు వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి గురువారం రైల్వే శాఖకు చెందిన గతిశక్తి నగరపాలక సంస్థ మేయర్ ఇంజనీర్లు రైల్వే ఇంజనీర్లు పరిశీలించారు. అగ్రహారం 207 గేటు వద్ద అండర్పాస్ నిర్మాణానికి సంబంధించి ఒంగోలు నగరపాలక సంస్థ సమర్పించిన ప్రతిపాదనను రైల్వే గతిశక్తి విభాగం ఇంజనీర్లు మున్సిపల్ ఇంజనీర్లు పరిశీలించారు. అగ్రహారం 207 గేట్ వద్ద అండర్ పాస్ నిర్మాణానికి సంబంధించి ఒంగోలు నగరపాలక సంస్థ సమర్పించిన ప్రతిపాదనలను రైల్వే గతిశక్తి విభాగం ఇంజనీర్లు పరిశీలించారు. గతిశక్తి ప్రాజెక్టు సీనియర్ డివిజనల్ ఇంజనీర్ రమణారావు విలేకరులతో మాట్లాడుతూ ఎల్సీ 207 వద్ద ఆర్ఓబి నిర్మాణానికి ప్రతిపాదించారని, అయితే ఇక్కడ ఆర్యుబి నిర్మాణానికి మాత్రమే అనుకూలంగా ఉందన్నారు. ఈ మేరకు రైల్వే బోర్డు నుండి ఆర్యుబి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలను నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు. డ్రైనేజీ అప్రోచ్ రోడ్ల గురించి నగరపాలక సంస్థ ఇంజనీర్లు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి రైల్వే బోర్డుకు పంపడం జరుగుతుందన్నారు. త్వరలోనే అండర్ పాస్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. నగరపాలక సంస్థ డీఈ రఘురామ్ మాట్లాడుతూ రైల్వే అధికారులకు ఇప్పటికే అండర్ పాస్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందన్నారు. డ్రైనేజీ నిర్వహణ అప్రోచ్ రోడ్ల గురించి రైల్వే వారి సూచనల మేరకు పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ ఇంజనీర్ రైల్వే కృష్ణ, గతిశక్తి ఏడీఎన్ శ్రీనివాసరావు, ఏడీఎన్ ఒంగోలు వెంకటేశ్వరరావు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ మణి, ఎంఈ జానీ, డీఈ రోడ్లు భవనాల శాఖ అధికారులు, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొటారు నాగేశ్వరరావు, దైనేని ధర్మ, బండారు మదన్, కార్పొరేటర్ నాగభూషణం, వెంకటేశ్వరరావు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఒరిజినల్గా ఆర్ఓబి ప్రపోజల్ శాంక్షన్ అయ్యి ఉంది మనం ఇక్కడ ఈ ఎల్సీ గేట్లో 207 ఎల్సీ గేట్లో. ఆ ఆర్ఓబి వద్దని ఇక్కడ ఆర్యుబీనే ఫీజిబుల్ అని చెప్పేసి చాలా ఇంతకుముందు 5 సంవత్సరాలుగా రకరకాల స్థాయిల్లో మనకు జాయింట్ ఇన్స్పెక్షన్లు జరిగినాయి అవన్నీ చెప్పాం. ఒకసారి ఆ ఆర్ఓబి ఎస్టిమేట్ని ఆర్యుబి ఎస్టిమేట్గా కన్వర్ట్ చేయడానికి ఇప్పుడు రైల్వే బోర్డు పరిధిలో ఉంది. అది శాంక్షన్ కావడానికి జాయింట్ ఇన్స్పెక్షన్ గురించి మమ్మల్ని పంపించారు. మా స్థాయిలో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి నివేదిక ఇస్తే ఆర్యుబి ఎస్టిమేట్ శాంక్షన్ అయింది. శాంక్షన్ కాగానే ఇమీడియట్గా పనులు ప్రారంభమవుతాయి. ఫీజిబిలిటీ అంటే ఇక్కడ మనకు ప్రతి ఒక్క ఆర్యుబీలకి న్యాచురల్ డ్రైనేజ్ లేదు కాబట్టి పంపింగ్ అరేంజ్మెంట్స్ పెట్టుకోవాలి. ఆ పంపింగ్ అరేంజ్మెంట్స్ దాని మెయింటెనెన్స్ అంతా కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ అంగీకరించినారు. వాళ్ళు మేమే చూసుకుంటాము అట్లా అని చెప్పేసి అంగీకరించినారు. దాన్ని వాళ్ళు మళ్ళీ దే హ్యావ్ రీఇటరేటెడ్ మేము చూసుకుంటాము అని చెప్పేసి
అది మేము మా పై స్థాయి అధికారులు రైల్వే బోర్డుకి నివేదిక ఇవ్వగానే ఈ వర్క్ శాంక్షన్ అవుతుంది, పనులు ప్రారంభం. రైల్వే డిపార్ట్మెంట్స్తో వాళ్ళు కలిసి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళని కూడా ఈ బ్రిడ్జ్ సంబంధించి ఆర్యుబి సంబంధించి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో భాగంగా మనకు ఆల్రెడీ ఇంతకుముందే కన్సల్టెంట్ ద్వారా మొత్తం కూడా ప్లాన్ కూడా అన్నీ కూడా మేము రెడీ చేసి సిద్ధం చేసాము. దానికి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆమోదం తెలుపుతున్నారు. కాకుండా ఈ అప్రోచెస్ విషయంలో కూడా ఎటువంటి హర్టీలు లేకుండా చేయమని, అదేవిధంగా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మెయింటెనెన్స్ కూడా కార్పొరేషన్ చేయాలని, అవన్నీ కూడా రైల్వే వాళ్ళు క్లారిటీకి ఇన్స్పెక్షన్ ఇచ్చారు. వాళ్ళ ఆదేశాల ప్రకారం అవన్నీ చేయడానికి కూడా మేము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రిటర్న్గా కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. త్వరలో ఈ వర్క్ను కూడా మేము ప్రారంభించుకుంటాము. మన రాజకీయ నాయకుల సహకారంతో ఈ వర్క్ను కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యే గారి తరఫు నుంచి పిఏ గారు వాళ్ళు కూడా వచ్చిన్నారు. వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తా అన్నారు. ఎమ్మెల్యే గారి సహకారం మరియు ఎంపీ గారి సహకారంతో ఆ ఫండ్స్ కూడా మేము గ్యాదర్ చేసుకుని ఆ వర్క్ కూడా సైమల్టేనియస్ మెయింటైన్. దేశంలో ఉన్నత విద్య స్థూల నమోదు నిష్పత్తి పెంపు మెరుగుదల విద్యార్థులు విద్యార్థినిలు సీట్ల పంపిణీ ఉపకార వేతనాల చెల్లింపు కార్యక్రమాలకు నిధుల విడుదల వెనుకబడిన ప్రాంతాల వారి అభివృద్ధికి చర్యలు సాధించిన అభివృద్ధి గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ సమాధానమిచ్చారు. జాతీయ స్థాయి సర్వే 2021-22 ప్రకారం దేశంలో ఉన్నత విద్య స్థూల నమోదు నిష్పత్తి 28.4గా ఉన్నదని, ఉన్నత విద్యా సంస్థల్లో 2.26 కోట్ల మంది విద్యార్థులు నమోదు కాగా 2.07 కోట్ల మంది విద్యార్థినులు నమోదయ్యారని తెలిపారు. దేశంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థుల కోసం ప్రభుత్వం పలు ఉపకార వేతనాలు ఫెలోషిప్లు అమలు చేసి ఉన్నత విద్యాశాఖ విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ కమిషన్ అఖిల భారత సాంకేతిక విద్యామండలి సామాజిక న్యాయం సాధికారత గిరిజన సంక్షేమం మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. నగరంలో అన్నా క్యాంటీన్లు పేదలకు 5 రూపాయలకు అన్నం పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ నగరపాలక సంస్థ అధికారులు సిద్ధం చేస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 4 అన్నా క్యాంటీన్లకు రంగులు వేసి తుది మెరుగులు దిద్దుతున్నారు. 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనిలో భాగంగా నగరంలోని అన్నా క్యాంటీన్లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రకాశం భవనం ఎదురు కొత్తపట్నం బస్టాండ్ కర్నూలు రోడ్ కొత్త కూరగాయల మార్కెట్లోని అన్నా క్యాంటీన్లను నగరపాలక సంస్థ నిధులతో ముస్తాబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు తెరిచి 5 రూపాయలకే పేదలకు అన్నం అందిస్తామన్న మాట ప్రకారం పేదలకు అందించే విధంగా వేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ నగరంలోని అన్నా క్యాంటీన్లను పరిశీలించి క్యాంటీన్లు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. అప్పటి నుంచి వేగంగా పనులు నిర్వహించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 రూపాయలకే పేదలకు ఆకలి తీర్చేందుకు ఆనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించి పేదల ఆకలి తీర్చారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేసింది. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లో ప్రారంభించే ముందు ఉచితంగా పేదలకు దాతల సహాయంతో అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం చేపట్టారని తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చొరవతో ప్రతిరోజు అన్నా క్యాంటీన్ వద్ద భోజనం ఏర్పాటు చేసిందని, ప్రజలు పేదలు ఈ క్యాంటీన్ వద్దకు వచ్చి ఆకలి తీర్చుకుంటున్నారని, తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యం పేదవాడికి ఆకలి తీర్చడమేనని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రావుల పద్మజ తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ప్రైవేట్గా అంటే ఇంకా గవర్నమెంట్ 15 ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తుంది. ఈ ముందు కూడా దామచర్ల జనార్దన్ గారి సౌజన్యంతో దాతల సహకారంతో ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంది. కానీ రేపు 15 ఆగస్ట్ నుంచి అఫీషియల్గా మున్సిపాలిటీ నిధులతో అన్ని అన్నా క్యాంటీన్లు కూడా బాగు చేసి అన్ని ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి 15వ తేదీ నుంచి రోజు ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. బయట భోజనం చేయాలంటే ఈ రోజుల్లో పక్క గ్రామాల నుంచి చాలామంది కూల్ చేసుకోవడానికి పొద్దున్న లేస్తే ఒంగోలు వస్తారు. బయట మెస్సుల్లో కానీ హోటల్స్లో కానీ భోజనం చేయాలంటే వాళ్ళకి చాలా కాస్ట్ అవుతుంది. ఈ అన్నా క్యాంటీన్లు వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. ఏదైతే పేద ప్రజలకి కడుపు నుండి అన్నం పెడదామనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పారు. చెప్పిన విధంగానే మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి సమూహంగా మాట్లాడుకుని ఒక సూచన తీసుకొని 15 ఆగస్టున రాష్ట్రం మొత్తం మీద దాదాపు 150 క్యాంటీన్ల దాకా ప్రారంభోత్సవం 15 ఆగస్ట్ సొంత దినోత్సవం రోజు చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగా ఒంగోలు నగరంలో ఉన్న 4 క్యాంటీన్లు కూడా
రేపు 15 ప్రారంభోత్సవం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఒకటే, పేద ప్రజలకి పట్టిన అన్నం పెట్టడం కోసం. నిజంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ ఇంకా గవర్నమెంటు 15 ప్రారంభోత్సవం అని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఈలోపే మా ప్రీతమ నాయకులు దామచల్ల జనార్దన్ గారు పిలుపు మేరకు ఎంతోమంది ఔత్సాహికులు, వారు పుట్టినరోజు అయితేనేమి, పెళ్లి రోజు అయితేనేమి, వాళ్ళ పిల్లల పుట్టినరోజు అయితేనేమి, లేదా పేదలకు సహాయం చేద్దామని ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్లకి సొంతగా విరాళాలు ఇవ్వటం, భోజనం పెట్టడం, ఇట్లా పేద ప్రజలకి ఎప్పుడు సేవ చేయటంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని తెలియజేస్తారు. భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన ఐఆర్సిటీసీ ఆధ్వర్యంలో జ్యోతిర్లింగ దర్శనయాత్ర భారత్ గౌరవ్ టూరిస్టు రైలును విజయవాడ నుంచి నడుపుతున్నట్లు ఐఆర్సిటీసీ ఏరియా మేనేజర్ ఎం రాజా తెలిపారు. జూలై 17 నుంచి 28వ తేదీ వరకు 12 రోజుల పాటు జ్యోతిర్లింగ దర్శనయాత్ర సాగుతుందని తెలిపారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉజ్జయిని, ద్వారకా, సోమనాథ్, పూణే, నాసిక్, ఔరంగాబాద్లో యాత్ర కొనసాగుతుందని తెలిపారు. స్లీపర్ క్లాస్ ఒక వ్యక్తికి 20,590 రూపాయలు, థర్డ్ ఏసీ 33,015 రూపాయలు, సెకండ్ ఏసీ 43,355 రూపాయలుగా టిక్కెట్ ధరలు రూపొందించామని అన్నారు. ఇందులో భాగంగా ఈ రైల్లో జర్నీ, నైట్ స్టే, వాషింగ్ చేంజ్ కోసం హోటల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయబడుతుందని, ఇందులో ప్రతి కోచ్కి ఒక ఎస్కార్ట్ సెక్యూరిటీ ఉంటారని తెలిపారు. పూర్తి వివరాల కోసం 9810307149 9814958 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం విజయవాడలోని ఐఆర్సిటీసీ కార్యాలయంలో వివరాలను తెలుసుకోవచ్చని ఏరియా మేనేజర్ రాజా సూపర్వైజర్ ప్రసాద్ తెలిపారు. సో ఐఆర్సిటీసీ ద్వారా ఈ నెల ఆగస్టు 17వ తారీఖున సప్త జ్యోతిర్లింగ యాత్ర భారత్ గౌరవ్ స్పెషల్ ట్రైన్ని నడపడం జరుగుతుంది. ఈ రైలు 17వ తారీఖున విజయవాడ నుండి మొదలవుతుందండి. ఈ విజయవాడ నుండి ఈ జ్యోతిర్లింగాలు ఏమంటే మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్, భీమశంకర్, త్రయాంబకేశ్వర్ మరియు కృష్ణేశ్వర్. ఈ 7 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడానికి ఇది మంచి సదుపాయాలతో కూడిన యాత్రగా చెప్తున్నాము. దీంట్లో 3 రకాల ట్రావెలింగ్ సౌకర్యం ఉందండి. ఒకటి స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ మరియు సెకండ్ ఏసీ. దీంట్లో స్లీపర్ క్లాస్ ధర 20,000, అలాగే థర్డ్ ఏసీ 33,000 అండ్ సెకండ్ ఏసీ 43,000గా ధర నిర్ణయించబడింది. ఈ టికెట్ కాస్ట్లో టోటల్ ప్రయాణము, అకామిడేషను మరియు అన్ని బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో జస్ట్ వాళ్ళు వేరే ఎక్స్ట్రా ఖర్చు ఏమి ఉండదు వాళ్ళకి. రెండవది, యాత్రతో పాటు ప్రతి కోచ్లో కూడా సెక్యూరిటీ గార్డ్ ఉండటం జరుగుతుంది. పూర్తి సెక్యూరిటీతో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేయబడుతున్నాయి. ఇవి టోటల్ 12 రోజులు ఈ యాత్ర ముగుస్తుందండి. మనం బయలుదేరిన తర్వాత 12 రోజులు ఈ యాత్ర కంటిన్యూ ఉంటుంది. అలాగే థర్డ్ ఏసీ అండ్ సెకండ్ ఏసీ ప్యాసింజర్స్కి నైట్ స్టే అకామిడేషన్ కూడా ఏసీ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇదే కాకుండా రేపు 4వ తారీఖు మన ఒంగోలు మీద నుండి సౌత్ ఇండియా టూర్ కూడా మరో ప్రత్యేక రైలు నడపడం జరుగుతుంది. అది దాంతోపాటు 1వ తారీఖున అయోధ్య మరియు వారణాసికి కూడా ఒక ప్రత్యేక రైలుని నడపడం జరుగుతుంది. ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒంగోలు నగరంలోని ఏ ప్రధాన కూడలి చూసినా ట్రాఫిక్ చిక్కులే. ఎటు నుంచి ఏ వాహనం వస్తుందో తెలియని పరిస్థితి. ఉదయం సాయంత్రం వేళలో పరిస్థితి మరీ గందరగోళంగా ఉండేది. ప్రధానంగా బస్టాండ్ కూడలి పద్మవ్యూహాన్ని తలపిస్తుంది. ప్రధాన మార్గంతో పాటు అటు బస్టాండ్, కూరగాయల మార్కెట్, 60 అడుగుల రోడ్డు నుంచి వచ్చే వాహనాలతో క్రిక్కిరిసిపోయేది. వాహనదారులు కూడలిలో ఎడమవైపు వెళ్లేందుకు అవకాశం లేక నిత్యం చిక్కులు తలెత్తేవి. మంగమూరు కూడలి, అద్దంకి సర్కిల్, గాంధీ మార్కెట్ ప్రాంతాల్లోనూ దాదాపుగా ఇవే ఇబ్బందులతో వాహనాలు నానా అవస్థలు పడేవి. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఏఆర్ దామోదర్ ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. కీలకమైన బస్టాండ్, మంగమూరు కూడళ్లలో ఫ్రీ లిఫ్ట్కు ఇబ్బంది లేకుండా బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేశారు. సిగ్నల్ దీపాలను బాగు చేయించి రద్దీకి అనుగుణంగా రిమోట్తో వాటిని నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్నిటికీ మించి పోలీస్ శాఖలో వీఆర్లో ఉన్న వివిధ విభాగాల సిబ్బందిని ట్రాఫిక్ నియంత్రణకు కేటాయించారు. దీంతో ప్రతి కూడలిలో సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. బస్టాండ్, మంగమూరు కూడలలో ప్రత్యేకంగా మైకులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలు తెలియజేస్తూ వాహనదారులంతా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నిత్యవసర వాహనాలకు దారి ఇవ్వండి. పాదచారులు సిగ్నల్స్లను అనుసరి ఒంగోలు నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసు వారి విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించవాలి. సిగ్నల్స్ను గమనించండి. ట్రాఫిక్ పాయింట్స్ వద్ద రెడ్ సిగ్నల్ పడినప్పుడు స్టాప్ లైన్ వద్ద ఆగవలసి, ఫ్రీ లెఫ్ట్ వెళ్లే వారికి దారి ఇవ్వవలసి, గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు మాత్రమే వెళ్ళవలసి, ట్రాఫిక్ పాయింట్ వద్ద వాహనాలు నిలపరాదు, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపరాదు, సీటు బెల్ట్ లేకుండా వాహనాలు నడపరాదు, మద్యం సేవించి వాహనాలు నడపరాదు, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదు. పాదచారులు సిగ్నల్స్ను అనుసరించి తీవ్రాలైన మీదనే నడవలసి, సురక్షితమైన దూరాన్ని పాటించండి, గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు మాత్రమే వెళ్ళవచ్చు, ట్రాఫిక్ పాయింట్ వద్ద వాహనాలు నిలపరాదు, వాహనాలకు దారి ఇవ్వండి. పాదచారులు సిగ్నల్స్ను అనుసరించి ట్రాఫిక్ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ సయ్యద్ షహనాజ్ ఆధ్వర్యంలో ట్రస్ట్ కార్యాలయంలో ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ, సతీమణి, సవిత ప్రారంభించారు. మహిళలకు ట్రస్టులోని దివ్యాంగులకు ఉచిత టైలరింగ్ కేంద్రం బాగా ఉపయోగపడుతుందని, వారు జీవనోపాధికి సహకరిస్తుందని సవిత తెలిపారు. కార్యక్రమంలో తమ్మిశెట్టి రమాదేవి, వడ్డింపోటి సుజాత, కోసూరి శ్రీదేవి, షబానా, లక్ష్మి, జయవర్ధని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూర్యశ్రీ ట్రస్ట్ ద్వారా అంటే మన మహిళలు ఉపాధి కోసం ఎంతో మంది టైలరింగ్ కావాలని చెప్పేసి నిరాశ్రయులైన మహిళలకు ఆదరణ చూపించడానికి ఈరోజు ట్రస్ట్ ద్వారా మిషన్లు ఏర్పాటు చేశారు. యుఎస్లో ఉన్న కళ్యాణి గారు ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసిన మన మండవ మురళీకృష్ణ గారి మిస్సెస్ సవిత గారు కూడా వచ్చున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మహిళలందరికీ కూడా ఉపాధి కల్పించేసి అంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో లబ్ధి చేకూరకుండా ఇబ్బంది పడతారని చెప్పేసి ఇక్కడే ఉండి కుట్టుకోవడానికి వాళ్ళకి ఆదరణ ఏర్పాటు చేసిన ఈ సూర్యశ్రీ ట్రస్ట్ వారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహిళలు కూడా ఎక్కడైనా నిరాశ్రులై ఆదరణ లేకుండా ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సూర్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగేటటువంటి కార్యక్రమం, ఎవరైతే ఉపాధి లేనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ముస్లిం మహిళలు, వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పనకి ఒక వారధి అనేది నిర్మించారు. సూర్యశ్రీ ట్రస్ట్ నిర్వాహకురాలు షహనాజ్ గారు ఇక్కడికి వచ్చి ఆ ఉపాధిని వాళ్ళు వినియోగించుకోవాలి, అట్లాగే వాళ్ళు ఇంకొక 10 మందికి ఉపాధిని చూపించాలి, ఇట్లా ఈ విధంగా ముస్లిం మహిళలు ముందంజలో ఉండాలని చెప్పని నేను కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయమై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని ఎంఆర్పిఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అద్దంకిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్పీ నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. బాణసంచ కలిసి సంబరాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణమాదిగ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి కొట్టిపాటి రవికుమార్, పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు వలపల్ల సుబ్బారావు, ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ తీర్పుతో మేమేదో ఒకరి సామాజిక వర్గం మీద ఒకరి పూర్తి చేసినందుకు ఒక్కసారి
భారతదేశంలో బాధికలకు ఒక దిశ దిశ చెప్పి బాధికల ఉనికిని సామాజిక ఉద్యమాల పితామహుడు మాన్య శ్రీ మందాకృష్ణ మాదిక్ గారి ఆధ్వర్యంలో 3 దశాబ్దాలుగా దీర్ఘంగా జరుగుతున్నటువంటి ఈ ప్రయాణంలో ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎంతో మా మాది అమరవీరులు అమరులైనారు. అయినప్పటికీ న్యాయం ధర్మం మా వైపు ఉంది. ఇవాళ యావత్ దేశానికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు వారందరూ ఫుల్ బెంచ్ న్యాయం మన వైపు పక్షాన ఉంది కాబట్టి దీర్ఘకాలంగా జరుగుతున్నటువంటి పోరాటాన్ని గుర్తించి ఇది న్యాయబద్ధమైనటువంటి కోరిక అని చెప్పి వారు తలచి ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చారు. అదే షెడ్యూల్ కులాలలో అందరికీ ఉన్నటువంటి 59 ఉపకులాలకి అందరికీ న్యాయం జరగాలి, ఇది న్యాయబద్ధమైన కోరిక అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మరి ఇతర సభ్యులు 7 కూడినటువంటి ఫుల్ బెంచ్ ఈరోజు తీర్పు ఇవ్వడం మా యావత్ దేశం మొత్తం కూడా భారతదేశంలో ఉన్నటువంటి బాధికలందరూ కూడా ఈ విషయాన్ని మేము హర్షిస్తున్నాం. ముఖ్యంగా మా నాయకుడు మాన్య శ్రీ మందాకృష్ణ మాదిక్ గారు వారి అడుగుజాడల్లో ఇప్పటి వరకు నడిచి ఇక మీద కూడా వారి పిలుపుని అందుకొని నడవడానికి అనేక కార్యక్రమాలు చేయడానికి మా జాతి మొత్తం కూడా వారి అడుగుజాడల్లో నడుస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మంగళగిరిలో ఈ నెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సీనియర్స్ మెన్ మల్టీడే ఇంటర్ డిస్ట్రిక్ట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా సీనియర్స్ జట్టు జిల్లా అసోసియేషన్ లడ్స్ గ్రౌండ్లో ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కారసాల నాగేశ్వరరావు వద్ద ఎంపికైన సీనియర్స్ క్రికెటర్స్ అందరూ రిపోర్టు చేశారు. కార్యక్రమంలో సీనియర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోచ్లు సుధాకర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. టీం కోచ్గా చంద్రశేఖర్ వ్యవహరించారు. శ్రీ సత్యా న్యూస్లో నేటి మాట. ఆస్తులు ఎక్కువగా ఉన్న వారికంటే ఆప్తులు ఎక్కువగా ఉన్న వారే అధిక సంపన్నులు. శ్రీ సత్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.